హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చేస్తాను. కాకరకాయలని బాగా పొట్టు, అంటే నార్మల్గా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలి. తీసేసుకొని ఒక టేబుల్ ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల చేదు అనేది విరుగుతుంది అంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పువ్వు గింజలు, 5 వెల్లుల్లి దంచి వేసినానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ యాడ్ చేయట్లేదు ఇందులో. ఇప్పుడు వచ్చేసి మనము కాకరకాయలని వాటర్ పిండేసి వేసుకోవాలి. వాటర్ పిండేసి వేసుకుంటే చేదు అనేది తగ్గిపోతుంది చాలా వరకు. డైరెక్ట్గా వేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మనం అన్నీ అలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను లో ఫ్లేమ్లో పెట్టాను. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేయాలి ఎంతవరకు ఉడికింది అనేది. ఒకసారి కలియ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కాసేపు ఉడకాలి కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు వేయించాను. ఇప్పుడు ముక్క అనేది మనం ఇలా కట్ చేస్తే ఇరిగిపోవాలి. ఆల్మోస్ట్ ఉడికిందండి. ఇంకా కొంచెం కలర్ రావాలనేసి నేను మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వేగిపోయిందండి. పసుపు వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. పసుపు వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం ఎట్లా చేసుకోవాలి అంటే, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఒక మామూలుగా కచ్చాపిచ్చా దంచుకోవాలండి. ఇప్పుడు దంచుకున్నాక 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ తగినంత తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ కచ్చాపిచ్చా దంచుకోవాలండి. వెల్లుల్లి కారం వేయడం వల్ల చాలా బాగుంటుంది, మంచిది కూడా. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయండి. ఫైనల్గా మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ అయిపోతుంది. కలర్ కూడా మనకు మంచి కనిపిస్తుంది కదండీ. ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో నేను ఒక సాల్ట్ యాడ్ చేశాను. మీరు సాల్ట్ కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకరకాయ అనేది ఎన్నో రకాలుగా చేయొచ్చు. పిల్లలకి ఏంటంటే ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే చేదు అనేది ఉండదు కాబట్టి ఇష్టపడతారు. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.